నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇండస్ట్రీలో కొన్ని జోడీలు ఉంటాయి, అవి ఎప్పటికీ ఎవర్ గ్రీనే ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరూ కలిపి సినిమా చేస్తున్నారంటే పక్కా హిట్టే అని. అది ఓన్లీ హీరో హీరోయిన్లే కాదు, రైట్? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఒక హిట్ పేర్ గా వాళ్ళ కామెడీ ట్రాక్ నడిచేది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు, వాళ్ళిద్దరి ట్రాక్ చాలా బాగా నడిచేది. అయితే ఎప్పుడైతే పొలిటికల్ గా వీళ్ళిద్దరి మధ్య వైరల్ పెరిగి వైరల్ వచ్చిందో, అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కొంచెం దూరంగా ఉన్నారని అనుకోవచ్చు, ఎడముఖం పెడముఖం అని అనుకోవచ్చు. అయితే ఒక సందర్భం అలీ గారు ఏమన్నారు అంటే, ఒకవేళ అధిష్టానం కనుక ఆదేశిస్తే నేను పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తాను అని అన్నారు. సో ఇప్పుడు తాజాగా వస్తున్న వార్త ఏంటి అని అంటే, సముద్రకని గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, సాయిధరమ్ తేజ్ గారు నటించబోతున్నారు. అందులో అలీ గారి కోసం ఒక మంచి ట్రాక్ ఉంది, కానీ ఈ మనస్పర్ధల కారణంగా ఆ ప్లేస్ లోకి బ్రహ్మానందం గారు వచ్చి చేరారు అని. ఏం చెప్తారు మీరు, నిజమేనా ఈ వార్తలు? ఆ వార్త నిజమేనమ్మా. ఏంటంటే ఇందులో నాకు మన అలీ వ్యవహారంలోనే అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, రాజకీయాలు మొత్తం కలిపితే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ స్నేహం అన్నది ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది కదా. నా దృష్టిలో రాజకీయాల కంటే స్నేహమే గొప్పది నా దృష్టిలో. అది అక్కడ ఆయన అవకాశం కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే, నేను ఆయన స్నేహితుణ్ణి, నేను నా కష్ట సుఖాల్లో ఆయన బాగా ఉంటుంది. ఇప్పుడు మీ స్నేహితులు ఎవరైనా ఉన్నట్టయితే, వాళ్ళు కష్టపడుతున్నట్టయితే, మీకు బొట్టు కాటుగా పెట్టి పిలవలసిన అవసరం లేదు. మీ స్నేహితురాలు కనుక మీరు వెళ్ళిపోయి దానిలో జోక్యం చేసుకొని మీకు చేతయింది మీరు చేయాలి అలా ఉండాలి. కానీ అవతల ఆవిడ బాధల్లో ఉన్నప్పుడు కూడా నన్ను బొట్టు కాటుగా పెట్టి పిలవలేదు, మా ఇంటికి రాలేదు, నా కబురు చేయలేదు, నా మెసేజ్ పెట్టలేదు అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది అన్నమాట. అట్లాంటి పని చేశాడు మన అలీ గారు. అయితే అలీ గారు చాలా తెలివిగా ఆయనతో స్నేహం చేశాడు. ఆయనతో చేసి మట్టి మిగతా ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్తో స్నేహం చేయలేకపోయారు కదా. మిగతా ఆర్టిస్టులు ఎవరు కూడా అలీ కనెక్ట్ అయినంత క్లోజ్గా కనెక్ట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో అన్నారు, అలీ నా పక్కన ఉన్నట్లయితే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అదే అలీ పక్కన ఉన్నట్టయితే నాకు ఎంతో హాయిగా ఉంటుంది అని చెప్పాడు అన్నమాట. అన్నిటికంటే పెద్దది కదమ్మా మానసిక ప్రశాంతత అన్నది, జీవితంలో అన్నిటికంటే పెద్దది. మీరు అనుకున్నంత డబ్బు ఈజీగా సంపాదించవచ్చు, డీల్ కుదిరినట్టే డబ్బు వచ్చేస్తుంది, కానీ ఆ ప్రశాంతత ఆ మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనసుని ఎదుటి వాళ్ళు గెలుచుకున్నప్పుడు వాళ్ళకి ప్రశాంతత లభిస్తుంది. అదే జరిగింది పవన్ కళ్యాణ్ విషయంలో. మిగతా వాళ్ళు కాకుండా అలీ ఏం చేశారంటే, అలీ అంటే పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడితే పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అది బాగా తెలుసు కాబట్టి ఎంతకాలం కొనసాగించారు వాళ్ళ స్నేహాన్ని. రెండో తప్పు ఏం చేశారంటే, అధిష్టానం నన్ను ఆదేశించినట్టయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతాడో అక్కడ నేను నిలబడతాను, ఆయన మీద నిలబడతా అన్నాడు. అది రెండవ తప్పు. ఎందుకంటే అధిష్టానం నిలబెట్టినా నిలబెట్టకపోయినా నీ తాలూ ప్రాణ స్నేహితుడు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లో తలదారైంది, అప్పటికే కొంచెం తప్పు చేసి ఉన్నావు, ఆయన నీ మొహం చూడలేడు, నువ్వు ఆయన మొహం చూడలేవు, అలా అయిపోయింది. కానీ మళ్ళీ ఇక్కడ అధిష్టానం ఆదేశిస్తే ఆయన గుడ్డేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆయన మీ యుద్ధానికి అంటే మరి ఛాలెంజ్ చేసినట్టే కదా ఇది. ఇది మరి ఒక తప్పు అయింది. అండ్ ఇంకొకటి, అలీ గారు చాలా కూల్గా ఉంటూ అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ లేకపోతే వివాదాల్లో కానీ ఆయన ఎప్పుడూ లేరు. అవును. బట్ ఒకేసారి ఈ విషయంలో వచ్చేసరికి ఆయన అంటే ఆయన మీద ఫోకస్ చేశారు. అంటే చాలామంది రాజకీయాల్లో
కొంచెం ఘాటుగానే స్పందించాలమ్మా. ఆయన్ని ఎంత ఏమయ్యా నువ్వు ఏమి స్పందించవంటే, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆలీ స్పందించాడని నేను అనుకుంటున్నాను అన్నమాట. లేకపోతే నోరు దారాడు. మిగతా ఆర్టిస్టులాగా నోరు దారితే ఒక చిన్న ఆర్టిస్ట్ ఈరోజు ఇండస్ట్రీలో బ్రహ్మానందాన్ని మించిన పిఆర్ ఎలా సంపాదిస్తాడు? గనక ఆయనలో ఉన్నటువంటి విజ్ఞత, ఆయనలో ఉన్నటువంటి సమయ స్ఫూర్తి చాలా ఉంది, కానీ ఈ విషయాల్లో బయటపడ్డాడు. మరి ఎప్పుడైతే నువ్వు బయటపడ్డావో వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కూడా వద్దు, మరికి ఎందుకు ఆయనకి నా మీద యుద్ధానికి వచ్చినప్పుడు నాతో సరి సమానం అయ్యి ఎలక్షన్ పరంగా కూడా నాతో సరి సమానం అవుతున్నానని ముందుగా ఛాలెంజ్ చేసి నన్ను తొడగొట్టి సవాల్ చేస్తున్నప్పుడు ఆ సవాల్ని నేను స్వీకరించను, నాకు ప్రత్యర్థిగా ఉండొద్దు, నాకు స్నేహితుడిగానే ఉండి ఆయన మాట్లాడగా ఉంటాయి. ఇప్పుడు నాకు ప్రత్యర్థిగా ఎందుకు? నాకు గతంలో స్నేహితులు, ఇప్పుడు స్నేహితులు, రేపు స్నేహితులే అలా మాట్లాడడం పవన్ కళ్యాణ్ తాలూకు విజ్ఞతకి తార్కం. అండ్ అలీ గారు ఇంకొక మాట కూడా అన్నారు, అంటే కొంతమంది అన్న మాటలు పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా మీరు ఈ స్టేజ్కి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా మీకు ఇంత పేరు వచ్చింది అని అన్నప్పుడు ఆయన దాన్ని ఖండించారు అలీ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రావడం ఏంటి, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కష్టపడి ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను, నేను ఎవరి వల్ల నేను ఈ స్టేజ్లో నేను లేను, నా ఇదంతా నా కష్టం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మీరేమంటారు? అలా చెప్పడం తప్పంటా నేను. ఇప్పుడు అలీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే ఏ స్టేజీలో ఉన్నాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పిలిచి అభినందించే స్టేజీలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పెద్ద వేదిక మీద లక్షలాది మంది మంది జనం చూస్తుండగా దగ్గర తీసుకొని కౌగిలించుకునే ఈ స్టేజ్లో ఉన్నాడని చెప్తున్నాం, కానీ నువ్వు ఆర్టిస్టు కాదని చెప్తున్నావా? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు బ్రహ్మానందాన్ని పిలిచి దగ్గరికి కౌగిలించుకోలేదు? అలాగే చిరంజీవి గారు ఇంట్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది తెలుసా మీకు అలీ గారికి? అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళనే కదా ప్రత్యేకమైన స్థానం వచ్చింది. తమ్ముడికి అలీ అంటే చాలా ఇష్టం, మనం కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఇచ్చిన స్థానం కదా. మరి దాన్ని అర్థం చేసుకోకపోతే ఎలాగవుతుంది? ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న స్థానాన్ని చెప్పాడన్నమాట. అంతేగాని నువ్వు బయట చైల్డ్ ఆర్టిస్ట్గా వేసావో ఇంకేదో చేసావో అది మాకెందుకు దండగ అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న స్థానాన్ని చెప్పాడు, మెగాస్టార్ ఇంట్లో ఉన్న స్థానాన్ని చెప్పాడు. డెఫినెట్గా ఇండస్ట్రీలో అలీకి ఉన్న స్థానం ఈరోజు ఎంత అంటే తల పైకెత్తి చూస్తున్నారని దానికి కారణం డెఫినెట్గా ఎవరేమనుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణే కారణం మానాలమ్మా. కొన్ని నిజాలు చెప్పకపోతే ఏమవుతుందంటే మన వీడియోలు చూడడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మనం చెప్పే మాటల్లో వాళ్ళకి యథార్థాలు ఉంటాయి, వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అదే మనం చెప్తాం. ఎందుకంటే పబ్లిక్ అనుకున్న మాటలు మనం చెప్పకపోయినట్టయితే మన సొంత పరీక్ష ఎందుకు అవసరం లేదు. పబ్లిక్ ఏ విధంగా అయితే దీని గురించి స్పందిస్తున్నారో ఆ స్పందనలే చెప్తున్నాం కరెక్ట్గా. నేను అనుకున్నట్టు రామారావు గారు చెప్పారని అనుకుంటారు. ప్రేక్షకులు కూడా దయచేసి అర్థం చేసుకొని చాలామంది ప్రోత్సహిస్తూ నాకు వాట్సాప్లు పెడుతున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.